లిమిటెడ్ అపీల్ అయింది. ఈ రామ మందిరం ఇష్యూని బీజేపీ అప్రోప్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా, ఎందుకైతే రామ మందిరం ఒకటి మర్చిపోకండి, ఇంకా దాని రెండో అంతస్తు మూడో అంతస్తు ఇంకా ఓపెనింగ్ చేసేసారు జనవరి 22 నాడు. చేసేసినా కూడా బీజేపీకి ఉత్తరప్రదేశ్లోనే అంత లాభం రాలేదు. బీహార్లో పనిష్ చేశారు. ఏది ఈ మన యూటర్న్ బాబు అంటే మన ఈయన నితీష్ కుమార్ని. మధ్యప్రదేశ్లో ఏమిటంటే అక్కడ మాట్లాడుతుంటేనే మనం విజువల్స్ చూస్తున్నాము. పవన్ చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పారు చంద్రబాబు వస్తున్నారని, ఇక్కడికి వచ్చారు వాళ్ళు పార్టీ ఆఫీస్ దగ్గర మాట్లాడుకుంటున్న విజువల్స్ ఆ స్టిల్స్ చూస్తూ ఉన్నాం. ఆలింగనం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే చాలా కీలకంగా ఇద్దరు మొదటి నుంచి ఒక్క మాటగా నిలబడి, సరే ఆయన ఈయనకేం చెప్పారో ఆయనకేం చెప్పారో అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు, బయటికి మాత్రం ఎక్కడ సీట్ల సర్దుబాటు విషయంలో పెద్ద గొడవలు కానీ గోళలు కానీ అంటే కొంత అసంతృప్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆలపాటి రాజా గారు ఉన్నారు, ఆయనకి కావాలి, కానీ ఆయన ఏమి పెద్ద దానికి గందరగోళం చేసి గొడవ చేసి ఇచ్చేయలేదు. ఇంకా ఆయన ఎలక్షన్కి చాలా సపోర్ట్ చేసి ఆయన సీనియారిటీని అంతా ఉపయోగించారు. సరే కొన్ని చోట్ల బుజ్జగించాల్సి వచ్చింది. సపోజ్ పిఠాపురంలోనే ఎగ్జాంపుల్, వర్మగై ఆయన ముందే చెప్పు ఉండలేదా, ఏం జరిగింది, కొంత డిస్టర్బెన్స్ జరిగినా కానీ చివరి వరకు వర్మ ఎంతవరకు నిలబడి వెనకాల నిలబడి ఫైట్ చేసి ఆయన ఇంకా ప్రెషర్స్గా తీసుకున్నాడు, నేను ఎంత ఎక్కువ మెజారిటీ కుదిరితే అంత ఎక్కువ తీసుకొస్తాను అనేది. సో తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిన తర్వాత కాసేపట్లో మళ్ళీ ఇద్దరు కలిసి సంయుక్తంగా మీడియా ముందుకు వస్తారనుకుంటా నాగేష్ గారు. మీన్వైల్ వీ కెన్ కంటిన్యూ. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతాడా అనేది నా క్వశ్చన్. అయితే అప్పుడు అవ్వాలి లెక్క ప్రకారం, బికాజ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో పాటు ఒక చాలా కీలకమైన పోర్ట్ఫోలియో అంటే నాకంటే ఐ డోంట్ నో ఆయన ఏం చేస్తారు. ఇప్పుడు ఆయన చాలా మందిని ఆయన రెగ్యులర్ లాంగ్వేజ్, ఆయన నిజంగా ఇట్స్ నాట్ టెక్నికల్లీ రిప్ ఆఫ్ అని కాదు, తాట తీస్తా మీ ఎంత చూస్తా ఇదంతా అంటారు. మరి ఆయన దగ్గర కొన్ని లిస్టులు ఏమన్నా కూడా పెట్టుకుని ఉంటే మరి ఆయన ఏమన్నా హోమ్ అడుగుతారా? సాయిధరమ్ తేజ్ మేనల్లుడు, పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెద్ద అభిమాని, ఆయన కూడా సినీ నటుడు. సో ఆనందాన్ని పంచుకోవడం ఎట్లా మనం చూస్తున్నాం, ఆయన్ని ఎత్తుకుని ఆయన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఉన్న దృశ్యాలు, దే ఆర్ సో లైవ్లీ, దే ఆర్ సో ఎమోషనల్. వెరీ ఎమోషనల్ అంటే ఆయన మొదటి నుంచి కూడా సాయిధరమ్ తేజ్, చిరంజీవి కూడా ట్వీట్ చేశారు తర్వాత. అంటే మొదటి నుంచి కూడా చిరంజీవి క్లియర్ గా, ఆయన ఒకటే చిరంజీవి ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ క్లియర్, తనకి ఏం కావాలో తనకు తెలుసు, ఆ దారిలోకి ఎవరన్నా వెళ్ళినా లేకపోతే దాన్ని ఏమైనా డైవర్ట్ చేద్దాం అనుకున్నా తనేం విండు, తన పద్ధతి తందే అనేది తందే. అదే చిరంజీవిలా కాకుండా ఈయన క్లారిటీతో పోవడం అనేది మంచిది. దాని తర్వాత మనం స్టేట్ వైజ్ కొన్ని చూస్తే బీహార్లో ఏమిటంటే ఆబ్వియస్లీ నితీష్ కుమార్ది జనాలు అప్రిషియేట్ చేయలేదు. ఆయన బయటకు వెళ్ళి బీజేపీలోంచి ఎన్డీఏలోంచి మళ్ళీ లోపల తిరిగి రావడం అనేది ఇచ్చేయలేదు. మధ్యప్రదేశ్లో ఏం జరిగిందంటేనండి, అక్కడ ముఖ్యమంత్రిని మార్చారు, ఆబ్వియస్లీ దట్ థింగ్ వర్క్డ్. సో అందరూ అప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మార్చేస్తే ఎందుకు మార్చేసాడు ఆయన, ఆల్ న్యూ ఫేసెస్ తీసుకొచ్చారు. సో దట్ ఈస్ వేర్ ద బీజేపీ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్. కాంగ్రెస్ ఏమిటంటే ఓల్డ్ హ్యాండ్స్ని మార్చదు, అందుకు ఓడిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో అంత గొడవ అయింది సచిన్ పైలట్కిను అశోక్ గెహ్లోట్కి, కానీ అశోక్ గెహ్లోట్ని అసలు మార్చలేదు. సచిన్ పైలట్ వాజ్ కన్సిడర్డ్ ఎలిజిబుల్ బికాజ్ హీఈస్ యంగ్ డైనమిక్ అన్నీ ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ బీజేపీ ఏమిటంటే అసలు ఈ ముగ్గురు ఎవడో మనకు తెలీదు, ఇది రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. బట్ ఏమిటంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే హిందీ బెల్ట్లో మొత్తం బీజేపీ వెరీ పూర్ పర్ఫార్మెన్స్, సౌత్లో వచ్చేసరికి ఇట్ హాస్ మేడ్ ఇట్స్ ప్రెజెన్స్ ఫెల్ట్. సో ఇది అన్ని అంటుంది, యాక్చువల్గా సెంట్రల్లో బీజేపీ విషయంలో కేంద్ర రాజకీయాలు ఒక మాట నేను అంటుంది, ఇవన్నీ ప్రభావం కంటే ఎక్కువ కులాలు, మన ఆంధ్రప్రదేశ్ ఎలాగో ఉత్తరప్రదేశ్ కూడా కొంచెం కులాలు కూడా. నేను అనుకోవడం కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది అనేటువంటిది కొంచెం గట్టి ప్రచారం చేశారు, దాని ఇంపాక్ట్ ఏదో ఉండుంటుంది.